నమస్కారం గురువు గారు. నమస్తే అమ్మా. గురువు గారు, ప్రతి ఇంట్లో దేవుడి గది అనేది ఒకటి ఉంటుంది. చాలా మంది ఏం చేస్తారంటే దేవుడి ఫోటోలు పెడతారు, పూజలు చేస్తూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే మాకు సమయం లేదు, అంటే మీరు పెడతారు అంటే మీరు పెడతారు అనేసి చాలామంది అనుకొని దేవుడికి దీపం పెట్టడం మర్చిపోతూ ఉంటారు, పూజలు చేయడం మానేస్తూ ఉంటారు. అలాంటి వారి ఇళ్లలో ఏదన్నా పరిణామాలు ఎదుర్కొంటారంటారా? ఎలాంటి పరిణామాలు ఎదుర్కొంటారు? ఇవి మనం ఏది చేస్తే భగవంతుడికి అది మనకి వెనకొస్తుంది అంటారు కదా. ఇప్పుడు దీనికి చిన్న కథ ఉంది, పిట్ట కథ. ఒక ఆయన రోజు విశ్వసహస్రనామం చేస్తున్నట్ట, రోజు భగవద్ ఆరాధన చేస్తున్నట్ట, బట్ ఏ రోజు నివేదన పెట్టాల. అంటే నివేదన పెట్టడం, దీపారాధన చేయడం ఇష్టం లేదు. చక్కగా ఆయన కుర్చీలో కూర్చొని చక్కగా చేస్తున్నాడు. చక్కగా ఈయన మోక్షానికి వెళ్ళాట. వెళ్ళంగానే చక్కగా ఆయన వచ్చి విష్ణుమూర్తి ఎదురొచ్చి ఆయన ఇంతవాటి అంతటి భక్తుడు అని ఒప్పుకొడుతున్నాడు. ఓ గంట పెట్టిగా పొగిడాడు, 2 గంటలు పెట్టిగాడు, 3 గంటలు పొగిడేసరికి ఏంటంటే, స్వామి సాపాటు లేదన్నట్ట. సాపాట అదేమిటన్నట్ట? అదేంటి స్వామి, లోపల ఆకలి వేస్తుంది, ఏదైనా పెట్టాలి కదా, నువ్వు నాకు ఎప్పుడు పెట్టినట్లేదే, నువ్వు నన్ను పొగిడావు, నేను నిన్ను పొగిడాను, సో అక్కడికి సరే అన్నట్ట. మరి ఆకలితో నువ్వు చచ్చిపోవు, నీకు ఎన్నాళ్ళు పుణ్యం చేస్తున్నావో ఆ పుణ్యఫలితం అయితే ఇక్కడ బతుకుతావు. నీ బాడీ హాస్టల్ బాడీ కాబట్టి ఇబ్బంది ఏం లేదు, నువ్వు బతికే ఉంటావు, ఆకలితో అలా ఉంటావు అన్నట్ట. అంటే ఏంటి, చాలా సింపుల్గా ఎగతాళుగా, అంటే మనకి సెటైర్గా చెప్పినట్టు అనిపించిన కదా. మనం భగవంతుడికి ఏది నివేదన చేస్తే అది మనకు వస్తుంది. అంటే మనం దీపారాధన చేసామనుకోండి, అంటే లైటింగ్ ఇచ్చామనుకోండి భగవంతుడికి, మన లైఫ్లో లైటింగ్ వస్తుంది. మనకి భగవంతుడికి నివేదన పెట్టామనుకోండి, మనకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా సరే ఆకలితో మాడే సమయం లేకుండా ఏ ఊరు వెళ్ళినా ఎడార్లో వెళ్ళినా సరే ఎవడెవడు తీసుకొచ్చి తన అంత ముందు పెడతాడు. అట్లాగే భగవంతుడికి మనం వస్త్రాలు ఇచ్చి అక్కడైనా పెడతాం కదా, మన కలశానికి పెడతాం కదా, అలా దేవుడి గుళ్ళు ఏమైనా వస్త్రాలు ఇవ్వడం ఇలా చేసినప్పుడు, అంటే వాళ్ళకి వస్త్రానికి ఇక్కడ ఇబ్బంది లేకుండా మంచి సోఫిస్టికేట్ లగ్జూరియస్ క్లాత్స్ వాడు వేసుకుంటూ ఉంటాడు వాడి కర్మానవసంగా. అలాగే భగవంతుడికి మనం ఏది చేస్తే అది రియాక్షన్ వస్తుంది. అందుకని ఏంటంటే ఈ దీపారాధన అనేది ఖచ్చితంగా త్రిసంధ్యలో చేయాలి. ఇందులో ఇప్పుడున్న జనరేషన్కి కూడా, మళ్ళీ నేను కొంచెం సోషల్గా చెప్తున్నాను, మీరేమనుకోబాకండమ్మా, ఆ పూజ చేయటం అనేది ఏదో ఆడవాళ్ల పని. ఇంట్లో ఆడమనిషి దీపారాధన చేస్తుంది, ఇంట్లో ఆడమనిషి పూజ చేస్తుంది, మగాని టీవీ చూసుకుంటూ పేపర్ చూసుకుంటూ కాలక్షేపం చేస్తాడనే కాదు. ఆడమనిషి ఇంట్లో పూజ చేస్తే ఆ ఫలితం ఆ అమ్మాయి వరకు మాత్రమే వస్తుంది, ఆవిడ పిల్లలకి మాత్రమే వస్తుంది, అంటే భర్తకి ఏమాత్రం రాదు. శాస్త్రీయంగా ఉన్నది ఏంటంటే, భర్త పూజ చేస్తే, భర్త అనుష్ఠానం చేస్తే అది భార్యకి పిల్లలకి, అంటే సగం భార్యకి వస్తుంది భర్త చేస్తే. కనుక ఏంటంటే భార్య చేసే పూజలతో నేనేదో బాగుపడిపోతాను అనుకుంటే మాత్రం మగవాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వలేదు భగవంతుడు, శాస్త్రంలో లేదు. అదే భర్త చేసే ప్రతి దాంట్లో ఉంది. కనుక ఏంటంటే మీరు చక్కగా గడ్డం పట్టుకుని బతుకులాడతారో, గోముగా ఏమండి ఏమండి అని అడుగుతారో, మీ శ్రీవారిని మీరు ఏం చేసుకుంటారో నాకు తెలియదు, కానీ శ్రీవారి చేత ఏ పండగ వచ్చినా పబ్బం వచ్చినా చక్కగా ఆయన్ని కూడా కూర్చోపెట్టి ఆయన చేత పూజ చేయిస్తే ఇంటికి కలిసి వస్తుంది. ఇది ఆడవాళ్ళు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో, అందుకనే మీకు ఏదైనా సరే గృహప్రవేశం కానీ అక్షాభ్యాసం కానీ అన్నప్రాసన కానీ లేకపోతే సత్యనారాయణ వ్రతం కానీ మీరు చేసుకోమని ఏ పంతులు గారు చెప్పరు. వలక్ష వ్రతం అంటే మీరు చేసుకుంటారు, శ్రావణ శుక్రవారం మీరు చేసుకుంటారు. బట్ ఈ వ్రత ఏదైతే కానీ ఇంటికి గృహానికి కావాల్సింది, ఇంటి అందరి కోసం కావాల్సింది ఏదైనా సరే, భర్త ఆఖరి శంకుస్థాపన సరే భర్త ఉండాలి, భర్త చేయాలి. గట్టిగా మాట్లాడితే ఇప్పుడు అభిషేకం చేయాలనుకోండి, శివాభిషేకం భర్తే చేయాలి, తప్పితే భార్య చేయకూడదు. శివాభిషేకం అభిషేకానికి స్త్రీ పనికిరాదు. అంటే ఇంత సిస్టమేటిక్గా భర్తకి చెప్పారు. ఒక ఇంట్లో ఎప్పుడైనా సరే ఈ జనరల్గా గమనించండి, ఏ ఇళ్లలో అయితే మగవాళ్ళు పూజ చేస్తూ ఉంటారో, ఏ ఇళ్లలో అయితే మగవాళ్ళు ఈ ధార్మికమైన కార్యక్రమాలు చేస్తుంటారో, ఇంటి మొత్తం సుభిక్షంగా ఉంటుంది. అంటే ఒక చిన్న సందేహం గురువు గారు, అంటే ఆడవారు అభిషేకం చేయకూడదు అనేసి అన్నారు కదా, గుళ్ళోకి వెళ్ళినప్పుడు మనం లింగానికి కానీ శివలింగానికి అభిషేకం చేస్తూ ఉంటారు ఆడవాళ్ళు, మరి దానివల్ల ఏమైనా? అంటే శాస్త్రీయంగా అయితే ఏంటంటే ఆడవాళ్ళకి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, అందువల్ల ఏంటంటే కొన్ని చేయకూడదని చెప్పారు. కానీ శివాభిషేకానికి జనరల్గా ఆడవాళ్ళు రుద్రం కానీ అవన్నీ ఏంటంటే చేయకూడదు, చక్కగా వీళ్ళు ఏంటంటే లలితా శాస్త్రం ఇట్లాడ చేసుకోవచ్చు, తప్పితే వాళ్ళకి కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే శాస్త్రంలో ఉంది. ఇప్పుడు కొన్ని ప్రధాన దేవాలయం, ఇప్పుడు మీరు శ్రీశైలం ఉందనుకోండి ధూళి దర్శనం అంటారు, లేకపోతే ఇప్పుడు ఘటిక సిద్ధేశ్వరం అనేది కొన్ని ఉంటే క్షేత్రాల్లో ఏంటంటే గర్భాలయంలోకి ఆడియన్స్ వెళ్ళి చక్కగా చేసేస్తుంటారు. అటువంటిప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక చెంబుడు నీళ్లు తీసుకెళ్ళి పోసి చక్కగా అక్కడ ఒక మారేడు దళం పెట్టేసేసి చేసుకుంటే చాలు. అంతేపోతే ఇప్పుడు ఈ మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకం చేయాలనేది ఏంటంటే జనరల్గా మగవాళ్లే చేయాలని చెప్తారు.
అందులో ఏంటంటే ఈ టిపికల్గా నేను చెప్పేది ఏంటంటే ఇది చెయ్యొచ్చు చెయ్యకూడదు ఏంటంటే ఇప్పుడు గర్భాలయంలో అభిషేకం చేయాలనుకోండి అది ఎవరు చేస్తారు మగవాళ్లే వెళ్ళి చేస్తారు ఆడవాళ్ళు మరి ఏం చేస్తారంటే అక్కడ చేసే వస్త్రం ఎవరు మడత పెట్టి సెట్ చేసి ఇస్తారు ఆడవాళ్ళు చేసిస్తారు అక్కడ చేసే పుష్పాల మాలలు ఎవరు కడతారు ఆడవాళ్ళు చేస్తారు అంటే అన్యోన్య సహాయార్థం అని చెప్పేసి ఆఖరికి ఏంటంటే భార్యని పక్కన పెట్టుకుని ధర్మపత్ని సమేతశ్చ అని మాత్రమే చేయమన్నారు ఇంకో మీకు చాలామందికి తెలియదు ఏంటంటే ఈ సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఈ ప్రజల్లోకి ఎలా నెగిటివ్గా వెళ్ళిందంటే థింకింగ్ అంతా కూడా ఈ భర్త పోయిన ఆడవాళ్ళు దేనికి పనికిరారని ఏది చేయకూడదని ఏవైతే రిస్ట్రిక్షన్స్ వాళ్ళకి పెట్టారో ఇది స్త్రీలను తొక్కేయటం కోసం పెట్టింది అంటారు కానీ మీకు ఎవ్వరికీ తెలియని శాస్త్రంలో ఒరిజినల్గా ఉన్నది ఏంటంటే భార్య చనిపోయిన భర్త ఏ యజ్ఞానికి ఏ హోమానికి దేనికి కూడా పనికిరాడు మీకు తెలుసో లేదో ఇప్పుడు నేను ఒక యజ్ఞం చేయాలనుకోండి నా భార్య బతికున్నప్పుడు మాత్రమే నేను యజ్ఞం చేసే అర్హత నాకుంటుంది హోమం చేసే అర్హత నాకుంటుంది నేను కూర్చుని చెయ్యాలి అంటే భార్య చనిపోయిన వ్యక్తి ఎవరో కూడా వీటికి అర్హత లేదు అంటే ధర్మశాస్త్రంలో ఆడవాళ్ళకి మగవాళ్ళకి చాలా ఈక్వల్గా కంపేరిటివ్ చేసి పెట్టారు కానీ ప్రజల్లోకి ఎస్టాబ్లిష్మెంట్ అయ్యేటప్పుడు ఏంటంటే వీళ్ళకి మాత్రం రిస్ట్రిక్షన్స్ క్లియర్గా చెప్తారు అమ్మ నువ్వు అది చేయకూడదు ఇది చేయకూడదు అది చివరికి ఎక్కడ దాకా వెళ్ళిందంటే చెప్పమంటారా తన బిడ్డకి ఏదన్నా నిశ్చితార్థం జరుగుతున్నా తన బిడ్డకి పెళ్ళైనా తన బిడ్డకి నలుగు పెడుతున్నా సరే భర్త పోతే అమ్మ నేను ఆశీర్వదిస్తే మంచి జరగదేమో అంటే అసలు ఇది ఎక్కడ శాస్త్రం లేదు తల్లి ఆశీర్వదించందే ఏ బిడ్డకి కూడా సుఖం జరగదు అంటే ఏంటంటే ఆవిడ పూర్వసువాసన అయినప్పటికీ కూడా కంపల్సరీ కూర్చోబెట్టి తల్లికి బట్టలు పెట్టి తల్లి ఆశీర్వచనం తీసుకుని మాత్రమే ఈయన పెళ్లి చేసుకోవాలి ఈయన గృహప్రవేశం చేయాలి ఎవరైనా సరే పూర్వసువాసన మీన్స్ అంటే విడవేరు అయినప్పటికీ కూడా తల్లి ఆశీర్వచనం తీసుకుని మాత్రమే చేయాలి అంటే బ్రహ్మగారికి మనం ఎట్లయితే మనం తాంబూలం ఇచ్చి గౌరవం ఇస్తామో మన తల్లిదండ్రులకి అంటే భర్త పోయిన భార్యైనా భార్య పోయిన భర్త అయినా వాళ్ళు పేరెంట్స్ అయినప్పుడు అంటే జన్మనిచ్చిన తల్లిదండ్రులు అయినప్పుడు ఈ పిల్లలు ఏ కార్యక్రమం ఇంట్లో చేసుకున్నా సరే ఆవిడ విడవరైనా సరే ఆవిడకి బట్టలు పెట్టి ఆవిడ ఆశీర్వచనం తీసుకుని తర్వాత పంతులు గారికి నమస్కారం పెట్టిన అప్పుడు పూజకు కూర్చోవాలి ఇది ప్రధానమైనటువంటి అందులో లాజిక్ అంటే చాలామంది అంటారు ముత్తైదులకే పెట్టాలి ముత్తైదులకే ఇవ్వాలి అనేసి అని అంటారు అవి వేటికి ఇవ్వాలి అంటే సౌభాగ్యం కోసం చేసేవి కొన్ని ఉంటాయి అంటే మన కుటుంబ వృద్ధి కోసం కాకుండా సమాజ వృద్ధి కోసం కాకుండా నాకు పశువు కుంకాలు నిలబడి అని చేసే మంగళగౌరీ వ్రతం ఒకటి ఉంటుంది ఈ మంగళగౌరీ వ్రతం ఏం చేస్తారు ఈ ముత్తైదువులు తన ఐదోతనం కోసం ఇస్తారు అట్లాగే గ్రామ కుంకుమ అంటారు పశు కుంకులు ఇట్లా దానం చేస్తారు సార్ అది కూడా ఏంటంటే కానీ ఐదోతనం కోసం మాత్రమే చేస్తారు సమాజం బాగుపడటం కోసం చేసేది కాదు అది పితృకారం చేసేటప్పుడు ఏంటి మన వంశం బాగుపడటం కోసం చేస్తాం అంతేకాని లోక కళ్యాణార్థం చెయ్యం యజ్ఞం చేస్తాం లోక కళ్యాణార్థం చేస్తాం హోమం చేస్తాం లోక కళ్యాణార్థం చేస్తాం దేవుడికి ఉత్సవాలు చేస్తాం లోకమంతా సుభిక్షంగా ఉండాలని చేస్తాం పితృకారం ఎందుకు చేస్తాం మన యాన్సిస్టర్ కింద ఎవరైతే ఉంటారో వాళ్ళ లీగల్ హెయిరర్స్ వీళ్ళందరూ మాత్రమే బాగుపడాలి పక్కింటి వాడు బాగుపడాలని పితృకారం చేయడం అలాగే ఈ మంగళగౌరీ వ్రతం ఏంటి రిస్ట్రిక్టెడ్ కేవలం తన సౌభాగ్యంతో ఉండాలి తన ఆయుష్ తన భర్త ఆయుష్ బాగుండాలి తను మంగళ సూత్రంతో ఉండాలి అని కోరుకునేటువంటి వ్రతం అది సో అటువంటి వాటికి చేయరు అదే శ్రావణ శుక్రవారం అనుకోండి శ్రావణ శుక్రవారం బాలికలు కూడా చేస్తారు భర్త కోసం భర్త సౌభాగ్యం కోసం చేయరు వీళ్ళు పూర్వశ్వాసాలు కూడా చేసుకోవచ్చు శ్రావణ శుక్రవారం అది కామన్ అట్లాగే మీకు ఇంకో రిస్ట్రిక్షన్ ఏంటంటే సబ్జెక్టు వేరే అయినప్పటికీ కూడా ఈ ఐదో తనం పోవటంలో ఏంటంటే చెప్పేది చాలామంది ఏంటంటే ఈ చిన్నప్పటి నుంచి బాలగా ఉన్నప్పుడు ఏవైతే ఉంటాయో ఐదో తనం అయిన తర్వాత అవన్నీ ఉంటాయి అంటే మీకు ఇక్కడ బొట్టు పెట్టుకున్నారనుకోండి ఈ బొట్టు ఎప్పటి నుంచి ఉంటుంది మీకు వివాహం వచ్చిన తర్వాత వస్తుందా లేదు ఉంటుంది సో అది పూర్వశ్వాసనకి తప్పు లేదు ఇక్కడ బొట్టు ఎప్పటి నుంచి వస్తుంది పెళ్ళి అయితేనే వస్తుంది కనుక భర్త పోయిన తర్వాత ఇక్కడ బొట్టు పెట్టుకోకూడదు అది ఏం చేశారు ఇక్కడ పెట్టుకోకుండా చేశారు ఎందుకు చేశారు ఆ రోజుల్లో మనకి రకరకాల వాళ్ళ దండయాత్రలు వచ్చి ముస్లిమ్స్ అని లేకపోతే ఈ బ్రిటిషర్స్ అని వచ్చి అప్పుడు ఆడవాళ్ళకి ఏంటంటే ఈ భర్త సంరక్షణ లేని వాళ్ళని ఏంటంటే వాళ్ళు కొంచెం రిస్ట్రిక్ట్గా తీసుకెళ్ళటం వాళ్ళు ఏదో కొంచెం దాన్ని వాళ్ళ సెక్యూరిటీ కోసం వీళ్ళు కొంచెం అందవికారంగా కనిపిస్తే వాళ్ళు వీళ్ళ మీద
కన్ను పడకుండా ఉంటుంది. వీళ్ళకి రక్షణ ఇవ్వటం కోసం ఏంటంటే ఒక తెల్ల వస్త్రం కట్టుకోవాలి, ఇక్కడ బొట్టు పెట్టుకోకూడదు, ఇవన్నీ ఏంటంటే అక్కడున్న సామాజిక పరిస్థితుల్లో విడోయర్స్కి సెక్యూరిటీ చూపించడం. ప్రతిదాంట్లో ఏంటంటే మీరు దాన్ని ఏమో ఏదైతే వాళ్ళ మంచి కోసం చేస్తుందో దాని ఏంటంటే ప్రజలు మరి ఎందుకు వక్రీకరిస్తారో ఎవరు వక్రీస్తారో తెలియదు కానీ దాన్ని వీళ్ళని ఏదో అణగదొక్కడం కోసం చేశారన్న. అది యాక్చువల్గా మనకి మెట్టెలు ఎప్పుడు వస్తాయి? పెళ్ళైనాక. ఆ పెళ్ళి భర్త లేనప్పుడు అవి తీసేయాలి. మాంగళ్యం ఎప్పుడు వస్తుంది? పెళ్ళైనాకనే. అప్పుడు అది తీసేస్తాం. మనకి కళ్యాణ బొంగరం ఎప్పుడు వస్తుంది? అది తీసేయాలి. మీకు ఏదైతే ఐదు ఉన్నాయో, ఈ నుదుటిన బొట్టు కానీ, కాళ్ళకి మెట్టెలు కానీ, మెడలో మంగళసూత్రం కానీ, అట్లాగే ఏంటంటే పసుపు గంధం అనేది మనం మొదటించి పెట్టుకుంటాం, కుంకుమ అనేది మొదటించి పెట్టుకుంటాం. ఈ పసుపు మంగళసూత్రాన్ని పసుపు రాసుకోవడం అనేది ఎప్పుడు చేస్తామంటే పెళ్ళైన వాళ్లే చేస్తారు, బాలికలు చేయరు, విధవరాలు చేయరు. అలా ఏవైతే వాళ్ళతో పాటు వచ్చినవో అవి మాత్రమే వీళ్ళకి ఉండవు, తప్పితే మిగతావన్నీ కూడా ఉంటాయి. ఇది ఏంటంటే కరెక్ట్గా ఎక్కడైతే వచ్చిందో అదే ఉంటుంది, భర్తకు కూడా అలాంటి రిస్ట్రిక్షన్సే ఉంటాయి. గురుగారు చాలా చక్కగా వివరించారు గురువుగారు, ధన్యవాదములు.